సమస్యల పరిష్కారానికి విజయవాడలో నిరసన చేపట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులను లాఠీతో కొట్టించిన ముఖ్యమంత్రి ఇప్పుడు వారిని ఓట్లు ఎలా అడుగుతారని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్పై విమర్శలు చేశారు. టీచర్స్ కి అండగా ఉంటారని పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. టీఆర్సీ విషయంలో తమకు న్యాయం జరగలేదని నిరసన చేపట్టిన ఉపాధ్యాయులను లాఠీలతో కొట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయులను ఓటు అడిగే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. బీజేపీ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారానికి వాలంటీర్లను ఉపయోగించి ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల్లో రద్దు చేస్తానన్నాడు అంటే వాళ్ళకి వాళ్ళ దృష్టిలో ఇంకా నెల కాలేదేమో, ఒక్కసారి ఆలోచించమని చెప్పని నేను మేధావులను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అట్లాగే పిఆర్సీ వేతన విధానం మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పని ప్రకల్పాలు పలికాడు. మరి ఏమి ఇచ్చాడు పిఆర్సీలో? వాళ్ళకి రావాల్సిన డిఏలు టీఏలు అన్నీ కూడా కలుపుకొని వాటిని ఇస్తూ నేను మీకు పిఆర్సీ మంచిది ఇచ్చాను అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా అయ్యా మేము మాస్టర్లు, మాకు లెక్కలు బాగా తెలుసు, ఇది మాకు ఇవ్వ రావాల్సిన డబ్బులు ఇచ్చావే కానీ మా పేసవరణలో మాకు న్యాయం జరగలేదు అని చెప్పని అమరావతి దగ్గరికి వెళ్ళి విజయవాడ దగ్గరికి వెళ్ళి నిరసన చెప్తామని చెప్పిన అందరూ కూడా బయలుదేరితే కారులో పోయే వాళ్ళని కూడా అక్కడక్కడ ఆపేసి అట్లాగే ట్రైన్లలో పోయే వాళ్ళందరినీ కూడా దించేసి నిరసన కూడా వ్యక్తం చేయకుండా పోలీసులు స్టేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి లాఠీ ఛార్జీ చేసినటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వందే. మరి ఏ ముఖం పెట్టుకొని చెప్పని ఇవాళ మళ్ళా ఉపాధ్యాయుల ఓట్లు కావాలని చెప్పని మరి ఈ విధంగా పట్టభద్రులు అయితే వీరు నిరుద్యోగులు అయిపోయి ఇంకా ఈదిన పడతా ఉంటే వాళ్ళకి ఏమి చేయకుండా మరి వాళ్ళు ఏమని ఓటు అడుగుతా ఉన్నావు? ఏం చెప్పావయ్యా ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావే, మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? ఎంతమందికి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చావో ఒక్కసారి ఆలోచించుకో. అదే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎక్కడున్నాయి? ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ కూడా రాలేదు. మీ యొక్క పరిపాలన చూసి భయపడి మరి పరిగెడతా ఉన్నారు, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి అలాంటి సమయంలో ఆ పరిశ్రమ వస్తుంది ఈ పరిశ్రమ వస్తుందని చెప్తూనే ఉన్నారు. దాదాపు 4 సంవత్సరాలు దగ్గర పడతా ఉన్నాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఒక్కసారి చూపించండి మాకు. ఎన్ని పరిశ్రమలు ఇక్కడి నుంచి కదిలిపోయాయో చూడండి. పరిశ్రమలు పెడతానని చెప్పిన వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడాను కనీసం పరిశ్రమ స్థాపించకుండా అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందే. దీనికి కారకులు ఎవరు? మరి ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారా? 1వ తేదీ జీతాలు ఇస్తే వాళ్ళు కట్టాల్సినటువంటి కారుకో, వాళ్ళు కట్టాల్సినటువంటి ఇంటి మీద లోనుకో, వాళ్ళు చేసినటువంటి అప్పులకు కట్టాల్సినటువంటి వడ్డీలో మరి వీటన్నింటినీ కూడాను కట్టేదానికి అవకాశం ఉంటుంది. మీరేమో 1వ తేదీ కాదు కదా, 5వ తేదీ కాదు కదా, 10వ తేదీ కాదు కదా, 20వ తేదీకి కూడా కనీసం ఆ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంటే ఇక అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది? ఏమీ జరగడం లేదు. మనం చూస్తూ ఉన్నాం గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి. కనీసం ఆటో కూడా పోదు, బైక్ కూడా పోదు, పోయినా కూడా పడిపోతున్నారేమో అని చెప్పినటువంటి భయం ఉంది.